ఇక గవ్వ శాస్త్రం ప్రకారం టీడీపీ బీజేపీ జనసేన పొత్తు వికటిస్తుందట. పేటీఎంపీఎం కష్టాలు అన్నీ కాదు. అసలు ఈ శాస్త్రాన్ని ఆడ కనిపెట్టారా? ఆ వెంకటేష్ సినిమాలో డబ్బాల బాక్స్ గిలగిలగిల కొట్టి కిందేస్తారు, కరెంటు తీగలన్నీ కాలిపోతాయి. ఎవరినో ఒకని పట్టుకొని వాడిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి వాడికి ఏం చెప్పాలో ముందే చెప్పి బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి 2019లో ఏదైతే ఫలితాలు వచ్చాయో అవే రాబోతున్నాయి అంటూ వీడియోలు తయారు చేసి ఈ పీటీఎం టీం సోషల్ మీడియాలో స్పాన్సర్ చేస్తూ ఉన్నాయి. అంటే ఎవడన్నా క్లిక్ చేసి నొక్కితే కాదు, వాటంతా అయ్యే వస్తాయి యాడ్స్. ఈ గవ్వశాస్త్రం ఎవడో ఆ విద్య తెలిసిన వాడు ఏదో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కొన్ని గవ్వలు డబ్బాలు ఆడతారు, గెలగొడతారు, కింద పడేస్తారు. ఇటు తిరిగితే ఒకటి, అటు తిరిగితే ఒకటి, 50-50 ఛాన్సెస్. జ్యోతిష్యం ఎలాగైతే చెప్తారో ఈ గవ్వశాస్త్రం కూడా అంతే. ఎప్పుడైతే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందో ఇంకా ఆ క్షణంలోనే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కనుమరుగైపోయిందట. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి బీజేపీ 22,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన కాంట్రాక్టర్ను మార్చి ఆ కాపర్ డ్యాం కొట్టుకుపోయే విధంగా చేసింది వైసీపీ నేతలు. కానీ బీజేపీ వాళ్ళు ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదని బీజేపీ మీద నెడతారు. 16 కేంద్ర విద్యా సంస్థలని గడిచిన 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు, శంకుస్థాపన చేయడం కాదు. 1680 కోట్లతో ఎయిమ్స్, మంగళగిరిలో ఎయిమ్స్ చూస్తే ఎవడైనా అసలు ఇంత పెద్ద హాస్పిటల్ ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుందా అనిపించే విధంగా నిర్మించారు. కానీ బీజేపీ నేతలు ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఆ క్షణంలోనే బీజేపీ రాష్ట్రానికి అసలు తీవ్రమైన అన్యాయం చేసిందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఒక్క స్పెషల్ స్టేటస్ అనే ఒక అంశం తప్ప మిగతా అన్ని విషయాల్లో వారు చేయగలిగినంత చేశారు. ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంటారా, దేశంలో కేవలం విశాఖ ఉక్కే కాదు ప్రభుత్వ రంగంలో నెలకొల్పిన అన్ని పరిశ్రమలు ప్రైవేట్ రంగంలోకి మార్చాల్సి వస్తూ ఉంది. ప్రభుత్వ రంగంలో ఉంటే పెద్దగా అవుట్పుట్ ఉండడం లేదు, దాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు భారీ నష్టాల్లో కూరుకుపోతూ ఉన్నాయి, మరోవైపు ప్రైవేట్ రంగ సంస్థల లాభాల్లో దూసుకెళ్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక ప్రభుత్వం పరిశ్రమలు నడిపే పరిస్థితి లేదు. ప్రైవేట్ రంగంలో అయితే ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉండదు. ఒక స్థాయి అధికారి ఏ నిర్ణయం తీసుకోవాలంటే వాడి పైన 100 మందిని అడగాలి. ఆ నిర్ణయం తీసుకునే లోపు పరిశ్రమ మూతపడే ప్రమాదం కూడా ఉంది. అందుకే పరిశ్రమ చక్కగా నడవాలంటే ప్రైవేట్ వాడి చేతిలో పెడితే దాన్ని గ్యారంటీగా మరో 30 సంవత్సరాల పాటు ముందుకు తీసుకెళ్తాడు. అదే ప్రభుత్వం చేతిలోనే ఉండాలని చెప్తే మరో 5 సంవత్సరాల్లో తుక్కుగా అయిపోద్ది. పరిశ్రమ ఉండదు, ఉద్యోగులు ఉండరు. కనీసం ప్రైవేట్ రంగం చేతిలో పెట్టినా ఉన్న ఉద్యోగులను రిటైర్డ్ అయిన దాకా వాడు నడిపిస్తాడు. ఇక విశాఖ ఉక్కు భూముల మీద కన్నేశారు, దీని మీద కన్నేశారు, దాని మీద కన్నేశారు, బీజేపీ నేతల మీద ఎత్తిపోస్తా ఉన్నారు. గవశాస్త్రం ఏం చెప్తుందిరా చివరికి అంటే, బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ పనికిరావడం పోయిందట, తుక్కు అయిపోయింది. ఇక ఆ సైకిల్కి టైర్లు లేవు, ట్యూబులు లేవు, చక్రాలే లేవట. సైకిల్ ఇంటి బయట, జనసేన గ్లాస్ ఏమో సింకులో, ఇక బీజేపీ పువ్వేమో బురదలోని చెరువుల్లో అంటూ జోకులు వేస్తూ ఉన్నారు. గవశాస్త్రాన్ని నమ్ముకొని 2014లో ఏం జరిగిందో ఒకసారి పాత వీడియోలు కూడా దానికి అతికించి పెట్టండి, జనం కూడా చూస్తారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇలాంటి శాస్త్రాలు అనేకం కనిపెట్టే అవకాశం ఉంది. గవ్వలు అయితే తిప్పి తిప్పి వేస్తారు చూసాం, కానీ ఇది ఒక శాస్త్రం కూడా ఉందని చెప్పి కనిపెట్టారు ఈ గవశాస్త్రం. చిలకలను కూడా రంగంలో దింపుతారు. ఇక కాకి కూడా మరోసారి జగనేసి జమ్మన నరిసిందని దాన్ని కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. కాకి చెప్తే అది నిజమవుద్దని ప్రచారం చేస్తున్నారు. ఇక చిలుకలు, కాకులు, జంతువులు అన్నింటిని రంగంలో దింపారు. గవ్వ పొంతులను కూడా పట్టుకొచ్చారు. ఇక రకరకాల వేషాలు వేయబోతూ ఉన్నారు. ఇక ఎలాగో వీళ్ళపై వీళ్ళ ఆస్థాన పండితుడు ఉన్నాడు వేణుస్వామి, అక్కడ ముక్కలే మరోసారి సీఎం అని తొడలు కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ జగనే సీఎం అని తొడలు కొడుతూ ఉన్నాడు. అట్నే కొట్టుకుంటా ఉండు. ఎలక్షన్ తర్వాత వ్యాపారం కూడా మూతపడిద్ది. అందరూ కలిసి ఒకేసారి వీడియోలు కలుసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.